హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్నటిది క్లిప్పు సో అప్పుడు దొరకలేదు అందుకే ఈరోజు యాడ్ చేశాను ఈరోజు వచ్చేసి వీడియో ఈ దువ్వెండ్లు ఉంటాయి కదా సో అవి క్లీన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సెన్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తేనే కదా నేనేం చేసేది మీకు తెలుస్తుంది వీడియో మొత్తం చూసి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక బేషన్ డబ్బా అంటారు దీన్ని తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాను వాటర్ ఎందుకంటే మరీ హీట్ చేసుకుంటే అవి ప్లాస్టిక్ కదా దువ్వెన్లో వంగిపోతాయి అనేసి కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే ఏంటంటే వాటికి పట్టిన మైలా అది అంత ఉంటుంది కదా పో నీట్గా పోతుంది ఇప్పుడు కొంచెం వచ్చేసి ప్రిన్ లిక్విడ్ వేశానండి విమ్ విమ్ లిక్విడ్ వేశాను సో అది వేసుకొని కొంచెం అవి ఎట్లా కదుపుకుంటే కనుక మంచిగా నానిపోతాయి సో ఇవి నానే వరకు మీకు నేను ఇంట్లోకి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను సో ఆ సామాన్లు చూపిస్తాను ఇవి ఇక్కడ పెట్టేద్దాం సో హాయ్ మళ్ళీ చెప్తున్నాను ఏంటిది అనుకుంటున్నారా ఇవి వచ్చేసి గ్రాసరీస్ అండి ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చారు సో అవన్నీ మీకు చూపిస్తున్నాను ఎప్పుడు చూపించలేదు కదా మేము ఇంట్లో సామాన్లు అందుకని చూయిస్తున్నాను ఈ వీడియో చూస్తూ కూడా కొన్ని కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఆశీర్వాద్ గోధుమ పిండి మా పెద్ద బాబు ఇదైతేనే తింటాడు ఇది వచ్చేసి దొడ్డు ఉప్పు నేను అన్నంలో దొడ్డుప్పు వేస్తానండి మేము అన్నంలో ఉప్పు వేసుకుంటాము ఇవి వచ్చేసి పాపడాలు అన్నంలో మేము ఉప్పు వేసుకుంటామండి కొంతమంది వేసుకోరు ఇది దొడ్డుప్పు వేసుకుంటాము ఇంకా ఇంట్లోకి సంబంధించినవన్నీ ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా హస్బెండ్కి ఇంకా పిల్లలకి వాళ్ళకి డబ్బాలు ఇస్తే ఏంటంటే పోసేస్తారు ఎంత పడితే అంతా ఇవి షాష ప్యాకెట్స్ అయితేనే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాకెట్ వేసుకొని ఈజీగా వాళ్ళకి బాగుంటుంది కదా అనేసి హ్యాండీగా ఎక్కువ తక్కువ పెట్టుకోరు వచ్చేసి నాకు మీరా షాంపూ షాంపూలు ఇది వచ్చేసి రెడ్ పేస్ట్ మేము అదే వాడతాము నాకు అదే ఇష్టము ఇది వచ్చేసి కోల్గేట్ మా పండు కోసం పండు ఒక్కడు మాత్రమే కోల్గేట్ వాడతాడండి పిల్లలకు ఏది ఇష్టమైతే ఇంకా అది ఇస్తేనే బెటర్ కదా అనేసి మాకైతే నేను మా పెద్ద బాబు మా హస్బెండ్ ముగ్గురం వచ్చేసి రెడ్ పేస్టే వాడతామండి ఇవి ఏ తీసుకొచ్చారు ప్యాకెట్స్ షాప్లో లేవంట మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇస్తారు కదా అని ఇంకా ఇవైతే ఇవి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు సరిపోతుంది అనేసి తీసుకొచ్చాము ఇది వచ్చేసి సన్నప్పు ఫ్రీడమే వాడతామండి ఆయిల్ అయితే మేము ఫ్రీడమే చాలా లైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ ఇంకా ఇవి పోపుకు వెండి అందరు ఇంట్లో అందరూ తెచ్చుకుంటారు కానీ ఒకసారి నా కిచెన్లో కూడా ఏమేమి ఉంటాయో చూస్తే బాగుంటుంది కదా ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి ఎంతమందికి ఉప్మా రవ్వ ఇంకా ఇడ్లీ రవ్వకి చూడగానే తేడా తెలుస్తుంది నాకైతే పెళ్ళైన కొత్తలో పెద్ద టాస్క్ లాగా ఉండేది ఏంట్రా బాబు ఈ ఉప్మా ఏంటో ఇవేంటో ఏంది ఇదంతా ఏదైతేంది ఉప్మానే రవ్వనే కదా అనేసి అనుకునేదాన్ని కానీ ఆ ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి నాకు కొన్ని రో ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి తేడా ఏంటంటే ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తే ఆ ఇడ్లీ రవ్వ కొంచెం బరకగా ఉంటుంది ఉప్మా రవ్వ వచ్చేసి కొంచెం స్మూత్గా ఉంటుంది సో అది నాకు తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టిందండి మీకు ఎవరికన్నా ఇలాంటి డౌట్స్ వస్తాయా నాకే వస్తాయి ఆకు కూరలు కూడా తెలుస్తాయి ఏదే కూరనో కొన్ని రోజుల దాకా నాకు అర్థం కాకపోయేది అన్ని ఆకుకూరలు ఒకలాగానే ఉండేది సో ఎవరికన్నా అట్లా తెలుసు ఏమంటారు నాలాగానే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి మైదా అండి పూరి పిండి అవన్నీ ఇంక తీసి ఒక్కొక్కటి పక్కకు పెడుతున్నాను మా ఇంట్లో మోస్ట్లీ టిఫిన్ ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటాము ఎందుకంటే బియ్యము కారము పసుపు వచ్చేసి నాకు అత్తయ్య ఊరి నుంచి ఇస్తారండి ఇంకా ఇవైతేనే ఇంకా టిఫిన్కి సంబంధించిన అయితే ఇవి తెచ్చుకుంటాను ఇప్పుడు తీసింది వచ్చేసి పూరిపిండి అనుకుంటా మేబీ ఇంకా ఇవి వచ్చేసి బాసన్లు దోమడానికి అవి ఇంకా సంతూర్ సబ్బులు మేము ఒకటని వాడమండి సబ్బులు ఏదైనా కూడా వా ఏది మా హస్బెండ్ ఏది తీసుకొస్తే అది వాడుతూనే ఉంటాము కాకపోతే మాకు దేవుడు ఇచ్చిన బ్లెస్ ఏంటంటే వైట్గానే ఉంటాం కనుక మేము ఏ సబ్బు పెట్టినా కూడా వైట్గానే ఉంటాము అంతే ఏరియల్ వచ్చేసి నాకు వాషింగ్ మిషన్కి ఏరియాలే బాగా సూట్ అవుతుందండి ఏరియాలో అయితేనే కొంచెం మరకలు మంచిగా పోయినట్టు అనిపిస్తుంది ఇవి వచ్చేసి ధనియాలండి సో మీకు ధనియాలు ఎలా పొడి చేసుకోవాలి గరం మసాలాలు ఇంట్లో ఎలా చేసుకోవాలి ఇంకా ముందు ముందు వీడియోస్లో వస్తూ ఉంటాయండి వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నన్ను ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మంచి మంచి టిప్స్ ప్రతిదీ నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు ఒక మంచి ఛానల్ చూసిన ఫీలింగ్ మీకు మంచి నేర్పించేలాగానే ఉంటుంది నా ఛానల్లో సో ఎవరన్నా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేయండి చేయండి అంటే ఎట్లా చేయాలి అని కొంతమందికి డౌట్స్ కూడా రావచ్చు వాట్సాప్ ఉంటుంది కదా సో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళకి ఏవైతే సోషల్ మీడియాలు ఉంటాయో సో ఆ సో సోషల్ మీడియాలల్లో మీరు షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం సామాన్ అండి ఒకసారి మొత్తం చూసేయండి సో ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా దువ్వెండ్లు సో దువ్వెండ్లు ఇంకా కోమ్స్ ఏవైనా అనండి సో కానీ మనం కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి అండి ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళి వస్తారు ఇంకా మగవాళ్ళు కూడా వాళ్ళ చేర్ చిన్నగానే ఉంటుంది కానీ వాళ్ళు డస్ట్ ఎక్కువ పట్టుకొస్తారండి బాబోయ్ అందుకనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే హెయిర్ మనకు డాండ్రఫ్ అనేది రాదు వాళ్ళు ఆయిల్ పెట్టుకొని దువ్విన కూడా ఆ దువ్వెనకు మనం దువ్వి పక్కకు పెడతాం కదా ఆయిల్ పెట్టుకొని సో ఆ డస్ట్ అంతా పట్టుకొని మనం మళ్ళీ కోమ్ చేసుకుంటాం కదా హెయిర్కి అప్పుడు ఈజీగా డాండ్రఫ్ కానీ లేదా ఇంకా ఏమంటారు ఇట్లా దురదలు కానీ జుట్టు ఊడిపోవడం కానీ అలాంటివన్నీ ఈ దువ్వెనల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయండి సో అందుకనే మనం ఖచ్చితంగా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇట్లా కొంచెం ఎంత అండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఏదన్నా పని చేసుకునే లోపు ఒక డబ్బాలో కానీ దేంట్లోనో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి ఏదో ఒకటి సర్ఫో లేకపోతే ఇట్లా అయితే ఏంటంటే కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో నీట్గా ఉంటుంది నేను ఇక్కడ షింకు కడిగే బ్రష్ అండి షింకు కడిగే బ్రష్ అయినా కూడా నేను చాలా నీట్గా ఉంచుకుంటాను ఇది ఏంటంటే ఆ సందులలోకి కూడా వెళ్ళి చాలా నీట్గా క్లీన్ చేస్తుంది సో అందుకనే నేను ఈ బ్రష్ను ఎంచుకున్నాను మీరు బట్టల బ్రష్తోటైనా కూడా చేయొచ్చు బట్టల బ్రష్తోనైనా కూడా బాగానే వస్తుంది ఇదైతే నాకు అక్కడ అందుబాటులో ఉంది అనేసి నేను దీంతోనే క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా అయిపోతాయండి కొంత కొత్త కోమ్స్ లాగానే ఉంటాయి ఒక సిక్స్ మంత్స్కి అట్లా కూడా కొంచెం ఖరాబ్ అయిపోతే నేను తీసి పడేస్తాను కొంతమంది అయితే సంవత్సరాలు సంవత్సరాలు అవే దువ్వెన్లు వాడుతూనే ఉంటారు నేను చూస్తున్నాను చాలా మందిని కానీ వాళ్ళ పేర్లు ఎందుకులే బాగోదు చెప్తే కానీ సంవత్సరాలు సంవత్సరాలు వాడతారు దుబ్బెన్లు అలా వాడొద్దండి బాబు పది ఇరవై రూపాయలతోనేమోచ్చేది కానీ హెయిర్ ఫాల్ ఇంకా బయట నుంచి దుమ్ము ఇంకా హైదరాబాద్ సిటీ అయితే చాలా రకాలుగా ఉంటాయి మనం వెనక్కి ఒరిగినప్పుడు రకరకాల అవన్నీ మన జుట్టు కంటుకొని మళ్ళొచ్చి మన దువ్వెంత ఉంది ఉడుచుకోవడం అవన్నీ అవుతాయి కదా నాకు అవన్నీ కొంచెం నచ్చవు అందుకే ఎప్పుడప్పుడు ఏది అది క్లీన్ అవుతూనే ఉండాలి సో మొత్తానికైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను కొంచెం మంచి నీళ్ళల్లో వేసేసి కడుక్కుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పని కానీ ఆ ఫైవ్ మినిట్స్ పని ఎంత బాగుంటుందంటే చాలా నీట్గా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా కోమ్స్ చూసి అబ్బాయి ఉన్నాయి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చే ముందు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది గెస్ట్లు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని సో మన క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి పైనుంచి బ్రష్ చూసారా అది బాగుంది ఉంటుంది ఇక్కడ వచ్చేసి పైన పెట్టేస్తే అవి నీళ్ళు ఆరిపోతాయి లేదా కాటన్ క్లాత్లో వేసి తుడుచుకున్న అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాయ్